గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. వైద్యం ఆరోగ్యంలో ఈరోజు టాపిక్ కరోనా స్వైన్ ఫ్లూ అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, రావడానికి రీజన్స్ ఏంటి, మనకు తెలియజేయడానికి యశోద హాస్పిటల్ నుండి సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ నరేష్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్య ఎక్కడ చూసినా కరోనా అని ఒక డిసీజ్తో భయపడుతున్నారు. ఇండియాకి ఇంకా ఇక్కడికి రాకపోయినప్పటికీ ఇంకా భయపడుతున్నారు. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వైరస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు సార్? అసలు కరోనా వైరస్ అంటే అది ఒక వైరస్ అండి, వన్ ఆఫ్ ద బ్యాక్టీరియా వైరసెస్ అవన్నీ అంటాం కదా. సో అది ఎక్కువగా యానిమల్స్లో ఉంటుంది, అంటే యూజువలీ క్యాటిల్ అంటాం, ఈ పిగ్స్లోని. లేకపోతే ఇంతకుముందు కూడా ఈ కరోనా వైరస్ ఒకసారి 2002లో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, దాని పేరు ఏమొచ్చే సార్స్ అంటారు. ఆ తర్వాత ఇంకొక ఇన్ఫెక్షన్ 2012లో కూడా వచ్చింది, దాన్ని మార్స్ అంటారు, మర్స్ అని. అది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని, సార్స్ అన్నది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని. సో అలాగే ఇప్పుడు కూడా ఇది ఈ లాస్ట్ డిసెంబర్లో క్యాటిల్ నుంచి వచ్చినట్టు దానికి ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా తెలుస్తుంది. ఇంకా ఈ కరోనా వైరస్ ఫస్ట్ మనకి ఎక్కడంటే చైనాలోని వుహాన్ అన్న ప్లేస్లోని ఈ డిసెంబర్ 1లో యాక్చువల్లీ కొన్ని కేసులు వచ్చాయి. అండ్ ఆ తర్వాత ఎక్కువగా మనకి ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2019 నుంచి ఎక్కువగా మళ్ళీ ఆల్మోస్ట్ జనవరి 2nd week ఆ టైంలో ఎక్కువగా డిటెక్ట్ అయ్యాయి. ఫస్ట్ అయిన స్టడీలో ఆల్మోస్ట్ 45 కేసెస్ స్టడీ చేశారు. అందులో 27 పేషెంట్స్కి ఈ సీ ఫుడ్ మార్కెట్లో ఎక్స్పోజర్ ఉంది. సో అందుకే ఇంకా కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కాలేదు. ఎక్కువ మంది అంటే ఆల్మోస్ట్ 80% మందికి సీ ఫుడ్ మార్కెట్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి వైరస్ వచ్చిందని ఎక్కువగా అనుకుంటున్నారు. రైట్ అండి, కాల్ తీసుకుందాం. ఫస్ట్ కాల్ పశ్చిమ బెంగాల్ నుండి రమాకాంత్ గారు. నమస్తే అండి. హలో. హలో, నమస్కారం అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం అండి. నేను పాలకొల్లు నుంచి అండి, రమణ్ అండి. అవునండి సార్. నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాను సార్, తమ వద్దనే ట్రాన్స్ప్లాంటేషన్. రాకు ఇప్పుడు కరోనా వైరస్ రాకోకుండా నేను, అంటే మీ కండిషన్ అర్థమైందండి. నా పేషెంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. ఆయనకి ఎక్కువగా మనకి ఎవరికి ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే డబ్ల్యూహెచ్ఓ తాలూకు గైడ్ లైన్సే మనం ఇప్పుడు ఫాలో అయ్యేది. డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏంటంటే ఎవరికైనా ఎక్స్పోజర్ టు ట్రావెల్ టు చైనా అన్నమాట. అంటే మనకి విదిన్ ఈ జనవరి 1 నుంచి చైనాకి వెళ్ళి వచ్చి ఉండాలి. లేకపోతే ఎవరికైనా కరోనా ఇన్ఫెక్షన్ ఎవరికైతే ఉన్నదో, అంటే వాళ్ళకి టెస్టింగ్లో పాజిటివ్ వచ్చింది, వాళ్ళకి ఎక్స్పోజర్ అయ్యి ఉండాలి. అప్పుడే మనకి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఫర్దర్గా టెస్ట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా అందరికీ, ఎవరికైతే దగ్గు జలుబు ఉందో కూడా అందరికీ కూడా చేయడానికి పర్మిషన్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ కాబట్టి మీరు కొన్ని ఇమ్యూనో సపరేషన్ మెడిసిన్స్ వేసుకుంటారు. సో అందుకే మీరు కరోనా వైరస్ కాకుండా కూడా వేరే వైరసెస్ ఇప్పుడైతే ఏవైతే మనకు కమ్యూనిటీలో ఉన్నాయో వాటి నుంచి కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇమ్యూనో సపరేషన్ అంటే మనకి బాడీలో ఉన్న ఫైటింగ్ మెకానిజంని తక్కువ చేస్తుంది, ఎస్పెషలీ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకంటే వాళ్ళకి వేరే గుండె లేకపోతే వేరే లంగ్స్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి మనం ఎక్కువగా మెడిసిన్స్ ఇస్తాం అవి రియాక్షన్ కాకుండా. సో వీళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇంకా వాళ్ళు కాకుండా కొంతమంది ఓల్డ్ ఏజ్ పర్సన్స్, అబౌవ్ 65, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్, ఎవరికైతే ప్రెగ్నెన్సీ ఉందో, ఎందుకంటే వాళ్ళ తాలూకా బాడీ వీక్నెస్ ఉంటుంది కొంచెం ఆ ప్రెగ్నెన్సీ టైంలో, వీళ్ళందరూ. అండ్ ఆల్సో కొంతమంది క్యాన్సర్ మెడిసిన్స్ మీద ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరికి ఎవరైతే దగ్గు జలుబు ఉందో, ఫీవర్ ఉందో, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మాస్క్స్ వేసుకొని ఉండడం ఇవన్నీ ఉండాలి. రైట్ అండి, ఈ కరోనా వైరస్ లక్షణాల గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు కరోనా వైరస్ మెయిన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన వైరస్ ఎలా ఉండేదంటే ఇమీడియట్గా మనకి సింప్టమ్స్ వచ్చేవి. ఇప్పుడు సపోజ్ ఈ సార్స్ వైరస్ అయినా మర్స్ వైరస్ అయినా
టూ త్రీ డేస్లో మనకి దగ్గు జలుబు రావడం, దగ్గు జలుబు నుంచి నెమ్మదిగా ఫీవర్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, ఆ తర్వాత అంటే మనిషి తాలూకా కండిషన్ బట్టి. ఇప్పుడు మనిషి బాగా ఇమ్యూనిటీ వీక్ ఉన్నారనుకోండి, ఆయనకి సింప్టమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటే ఇప్పుడు ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కరోనా వైరస్ వస్తే ఒక 14 డేస్ ఈజ్ ఇన్క్యుబేషన్ పీరియడ్, 14 రోజులు. సో 14 రోజులు వాడికి ఫస్ట్ 14 డేస్ వరకు కూడా రాకపోవచ్చు, 14 డేస్ తర్వాత రావచ్చు. కానీ ఈ 14 రోజుల్లో వాళ్ళు ఆయన ఇంకొకరికి ఇన్ఫెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన బాడీలోని ఆ వైరస్ ఉంటుంది. సో ఆయన ఇంకొకరికి అంటే ఆయన సపోజ్ దగ్గాడు అనుకోండి, ఆయన నుంచి వచ్చిన డ్రాప్లెట్స్ అంటాం, ఆ డ్రాప్లెట్స్ అనేది ఎయిర్లోకి వెళ్తాయి. ఎయిర్లోకి వెళ్ళి సపోజ్ దగ్గర ఇంకొక మనిషి విదిన్ 6 ఫీట్ ఉన్నారు ఆయన దగ్గరికి, వెంటనే కూడా హీ కెన్ ఆయన దగ్గరికి రావచ్చు. సో 14 డేస్ అనేసరికి, అందుకే దీనివల్ల కొంచెం డిటెక్షన్ అనేది ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కొంతమంది ఫీవర్ ఉండదు కానీ వాళ్ళు ఇంకొకరికి స్ప్రెడ్ చేయవచ్చు అన్నమాట. రైట్ అండి. ఈ కరోనా వైరస్ రాకుండా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారా? అంటే అలాగే ఈ మధ్యకాలంలో నాన్ వెజ్ తింటే వస్తుంది అనేసి అంటున్నారు కదా, ఎంతవరకు నిజమంటారు? యాక్చువల్లీ ఆహారం అన్నది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అంటే ఫస్ట్ ఎలాగుంటుందంటే కొంచెం మనకి వైరల్ ఇన్ఫెక్షన్ లాగా కొంచెం దగ్గు జలుబు రావడం, రన్నింగ్ నోజ్ రావడం ఇవన్నీ ఉంటాయి. సో అది నెమ్మదిగా సపోజ్ మనకి ఎక్కువ అవుతుంది అనుకోండి, తొందరగా సివియరిటీ ఎక్కువ అవుతుంది, మనం కొన్ని మెడిసిన్స్ తీసుకున్నా కూడా రెస్ట్ తీసుకున్నా కూడా ఎక్కువ అవుతుంది అనుకుంటే అప్పుడు మనం ఆహారం అన్నది పుష్టికరంగా తీసుకోవాలి, హై ప్రోటీన్ డైట్. జనరలీ మనం అందరూ ఇంట్లో ఏమంటారంటే ఇప్పుడు జ్వరం వచ్చింది మనం ఒకటి బ్రెడ్ పాలు తీసుకోండి, లేకపోతే ఏవో జస్ట్ అన్నం చారు తీసుకోండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందులో మనకి అన్ని ప్రోటీన్స్ అన్నీ ఉండటం లేదు. ప్రోటీన్స్ అంటే మనం కొంచెం ఈవెన్ పప్పులు, కొంచెం ఎగ్స్ ఇవి కూడా తీసుకోవచ్చు. యాజ్ ఫార్ యాజ్ మనకి తెలిసినంత ప్రకారం డైరెక్ట్ ట్రాన్స్మిషన్ మనకి ఈ నాన్ వెజిటేరియన్ లేకపోతే ఈ ఎగ్స్ వాటి నుంచి లేదు. ఎందుకంటే మనం రాగా తింటే అంటే సపోజ్ మనం ఏమైనా సరిగ్గా క్లీన్ చేయకుండా ఈ ఫిష్ అయినా మీట్ అయినా క్లీన్ చేయకుండా మనం తీసుకుంటే కరోనా వైరస్ కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. యాజ్ ఫార్ యాజ్ ప్రజెంట్ మన దీని ప్రకారంగా డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏమంటున్నారంటే మనం ఏది తీసుకున్నా కూడా నాన్ వెజ్ అయినా ఏదైనా మంచిగా కుక్ చేసుకొని తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రసక్తి లేదు. రైట్ అండి, కాల్ తీసుకుందాం. వీరగారు నమస్తే అండి. హలో. హలో వీరగారు, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్ నేను జాబ్ పర్పస్ మీద ఒక వేరే కంట్రీకి వచ్చానండి, నెదర్లాండ్స్కి. ఓకే. సో నేను ఈ వైరస్కి వీటికి ప్రికాషన్స్ అని రాకుండా ఉండడానికి నేను ఏం తీసుకుంటే బాగుంటుందండి? అంటే ఇప్పుడు మీరు నెదర్లాండ్స్లో ఉన్నారు కాబట్టి మెయిన్గా ఏంటంటే ఈ వైరస్ కూడా ఇప్పుడు ప్రస్తుతం మీరు న్యూస్లో చూపిస్తున్న స్ప్రెడ్ ప్రకారంగా ఏంటంటే ఎక్కువగా చల్లటి దేశాల్లో ఎక్కువగా ఉంది. మీరు చూస్తే మ్యాప్స్లో చూస్తే కూడా ఆఫ్రికా, ఇండియా కూడా వచ్చింది. ఎందుకంటే ఇండియాలో కూడా చల్లదనం ఉంటుంది ఈ డిసెంబర్ జనవరిలో, అండ్ మోర్ అండ్ మోర్ మనకి సమ్మర్ వచ్చేసరికి వైరస్ తాలూకా ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది. ఎందుకంటే వైరస్ దాని తాలూకా టెంపరేచరు అది వేడెక్కేసరికి అది ఇంకా ఎక్కువ రోజులు బతకలేదు. సో ఈ నెదర్లాండ్స్ అవన్నీ మీకు చల్లటి ప్రదేశం కాబట్టి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీరు సపోజ్ ఎక్కువగా క్రౌడ్స్ అంటే మార్కెట్ ప్లేసెస్, లేకపోతే సపోజ్ మీటింగ్స్ ఉంటాయి, కాన్ఫరెన్సెస్. ఇప్పుడు కాన్ఫరెన్సెస్లో ఏంటంటే మీరు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. సో చైనా నుంచి రావచ్చు, హాంకాంగ్ నుంచి రావచ్చు, లేకపోతే మీకు వేరే కంట్రీస్ ఎక్కడైతే వాళ్ళకి ఆల్రెడీ సపోజ్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, సో అక్కడి నుంచి మనం వాళ్ళకి సింప్టమ్స్ లేకపోవచ్చు. ఎందుకంటే దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ 14 డేస్ కాబట్టి వాళ్ళు ఒకరి నుంచి ఇన్ఫెక్షన్ తీసుకొని ఆయనకి ఏమీ ఉండకపోవచ్చు, కానీ కొంచెం ఇలా తగ్గాడు అనుకోండి మనం ఆయన పక్కన కూర్చుంటే మనకు రావచ్చు. సో ఈ కాన్ఫరెన్సెస్ అవన్నీ మనం కొంచెం కేర్ఫుల్గా ఉండి అవాయిడ్ చేసుకుంటే, మాస్క్స్ పెట్టుకొని అప్పుడు మనకి, అండ్ బెస్ట్ ఏంటంటే గైడ్ లైన్స్ ప్రకారంగా ఏం చెప్పారంటే వాషింగ్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. వాషింగ్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అంటే మన హ్యాండ్స్ ఎప్పుడు ఏది ఏ పని చేసే ముందు, సపోజ్ ఏదైనా ఫుడ్ టచ్ చేసే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఎవరినైనా ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చారు, షేక్ హ్యాండ్ అని కాకపోయినా సపోజ్ మనకి ఎక్కువ ఉన్నట్టు దగ్గరలో ఉన్నట్టు అంటే మన హ్యాండ్స్ వాషింగ్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే
మన మన చేతులు ఫేస్ దగ్గరికి తక్కువగా టచ్ చేసుకోవాలి. ఎందుకు ఫేస్ దగ్గర టచ్ చేసుకోవాలనుకుంటే, బికాజ్ మన ఫేస్లో నోజ్ ఒకటి ఉంది, మౌత్ ఒకటి ఉంది, ఐస్ ఒకటి ఉన్నాయి. ఈ మూడిట్లోని ఏంటంటే మ్యూకస్ మెంబ్రేన్స్ అంటాం. మ్యూకస్ మెంబ్రేన్స్ అంటే ఈ వైరస్ అన్నది మనకి స్కిన్ ద్వారా వెళ్ళదు. ఈ మ్యూకస్ మెంబ్రేన్స్ అంటే మనం సపోజ్ వైరస్ చేతి మీద ఉందనుకోండి, మనం ముక్కుకి టచ్ చేసుకుంటే ముక్కులోంచి వెళ్ళొచ్చు, ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ఐస్ రబ్ చేసుకుంటే ఐస్ నుంచి వెళ్ళొచ్చు. సపోజ్ నోట్లో మనం చేయి వాష్ చేయకుండా నోట్లో పెట్టేసామనుకోండి, ఏదో ఒక కారణంగా నోట్లోంచి వెళ్ళొచ్చు. సో ఈ నోట్ నుంచి మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. మన స్కిన్ మీద ఉన్నంతసేపు ఇది. సో అందుకే డబ్ల్యూహెచ్ఓ కూడా మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం చేతులు వాష్ చేసుకోవాలి, అండ్ చేతుల్ని మనం ఫేస్కి టచ్ చేయకూడదు. రైట్ అండి, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వైద్య ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. సార్, అసలు కరోనా వైరస్ వచ్చిన వారికి ట్రీట్ చేయండి. సింప్టమ్స్ వచ్చిన ఫస్ట్ 2-3 డేస్లో అవి, అది కూడా చైనాలోనే ట్రీట్మెంట్ అవుతుంది, వాళ్ళే చూస్తున్నారు. సో ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారంగా వాళ్ళు కొంచెం రికవరీ బెటర్ ఉంటుందని చెప్పారు. దాని అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, కరోనా వైరస్ కాకుండా సపోజ్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, ఇంకా బోల్డెన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, చాలా సీరియస్ కూడా అవుతుంటారు. వాళ్ళందరికీ మెయిన్ ఏంటంటే, మనిషి ముందు నుంచి హెల్తీగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, వర్క్ వల్ల ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ వదిలేస్తూ, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు, లంచ్ స్కిప్ చేస్తుంటారు, లేకపోతే ఒక్కొక్కసారి లేట్గా పడుకోవడం, ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే కొన్ని ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ వల్ల, అండ్ ఆల్సో కొంతమందికి స్మోకింగ్ అది కొంచెం ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. వాళ్ళు ఈవెన్ డైట్ మంచిగా తీసుకున్నా కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మోర్ దాన్ ట్రీట్మెంట్ ఏంటంటే, ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే ఏమీ ప్రూవెన్ ఇది లేదు. ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా తయారవడానికి ఒక దగ్గర దగ్గర మన రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ చెప్పారు, ఒక 18 మంత్స్ పడుతుంది దాని వ్యాక్సినేషన్ తయారవడానికి. రైట్ అండి, ఈ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా ట్రీట్మెంట్, దాని గురించి ఒకసారి మళ్ళీ. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన వైరస్ కాబట్టి ప్రస్తుతం ఈ ఉన్న స్ట్రెయిన్ అంటాం, ఈ స్ట్రెయిన్ అనేది ఎవ్రీ టైం అంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ చేంజ్ అవ్వచ్చు, జెనెటిక్ మ్యూటేషన్ అంటారనమాట. అందుకే ఇప్పుడు డిఫరెంట్ వైరసెస్ కూడా అలాగే సర్వైవ్ అవుతాయి ఇప్పుడు. సో ప్రస్తుతం ఇప్పుడు చైనాలో ఎవరికైతే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళు రికవర్ అయిపోయారో, వాళ్ళకి మళ్ళీ ఇమీడియట్గా రాదు, వాళ్ళకి మేబీ నెక్స్ట్ స్ట్రెయిన్. ఇప్పుడు ఏంటంటే ఇది ఎపిడెమిక్ అంటారు, ఎపిడెమిక్ ఆర్ పాండమిక్. పాండమిక్ అంటే వరల్డ్ వైడ్గా ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఒక స్టేజ్ తర్వాత ఏమవుతుందంటే, ఇది ఒక తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ చైనాలో కూడా మనకి ఎవ్రీడే 1,000 కేసెస్ న్యూ కేసెస్ వస్తున్నాయి, 1,000 to 2,000 న్యూ కేసెస్, అండ్ ఆల్మోస్ట్ 100 కేసెస్ చనిపోతున్నారన్నమాట వీళ్ళందరూ అయితే ట్రీట్మెంట్లో ఉన్నవాళ్ళు. అండ్ యూజువలీ వీళ్ళందరూ ఏంటంటే చాలా కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు, ప్లస్ డిఫరెంట్ వేరే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. సో నెక్స్ట్ మళ్ళీ ఇదేమవుతుందంటే సీజనల్ ఇన్ఫెక్షన్గా అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన కరోనా వైరస్ కూడా అలాగే, అంటే అది యానిమల్ నుంచి మనకి మ్యాన్కి ట్రాన్స్ఫర్ అయింది, ట్రాన్స్మిట్ అయింది, ఆ తర్వాత సీజన్ ప్రకారంగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే నాన్ వెజ్ తినడం వల్లనే అది ట్రాన్స్ఫర్ అయిందంటా? నాన్ వెజ్ తినడం వలన అని కాదండి, మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న డబ్ల్యూహెచ్ఓ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హ్యాండ్లింగ్ ఆఫ్ ద మీట్ అనమాట. ట్రాన్స్మిషన్ ఏంటంటే ఇప్పుడు మీట్ దగ్గర ఉన్న ఇప్పుడు వర్కర్స్ అది ఉంటారు, వీళ్ళు అనుకుంటున్న దీని ప్రకారంగా మన హ్యాండ్లింగ్ చేయడం వల్ల ఒక పర్సన్కి వచ్చింది, ఆ పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తినడం వల్ల కాదు, తినడం వల్ల కూడా ఉండొచ్చు. ఇప్పుడు అయితే సపోజ్ ఫ్లెష్ ఎక్కువగా సరిగ్గా కుక్ చేయకుండా తిన్నాడు అనుకోండి, ఎందుకంటే మనకి ఇండియాలో అయితే యూజువలీ అన్నీ మనం బాగా బాయిల్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని తింటాం, కానీ మనకి కొన్ని కంట్రీస్లో అంత కుకింగ్ ఉండదు, కొన్ని డిషెస్ కుకింగ్ చేయకపోవచ్చు, ఆ కండిషన్లో కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. రైట్ అండి, ఈ స్వైన్ ఫ్లూ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు స్వైన్ ఫ్లూ అన్నది కూడా ఇదొక ఇన్ఫ్లుయెన్జా వైరస్ అండి. ఇది కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్జా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్జా ఏ అంటారు, బి అంటారు. ఇలాగే ఈ స్వైన్ ఫ్లూ అన్నది మనకి 2009లో వచ్చిందనమాట ఫస్ట్గా. అది స్వైన్ ఫ్లూ ఎందుకంటారంటే, ఫస్ట్ అది 1930లో ఆ సేమ్ వైరస్ పిగ్స్లో డిటెక్ట్ అయింది. సో ఇది పిగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అనమాట.
సో పిక్స్ నుంచి మనకి హ్యూమన్ సైకిల్కి మనుషుల తలక సైకిల్కి ట్రాన్స్మిట్ అయ్యింది 2009లో. అప్పుడు వచ్చినప్పుడు అది యాక్చువల్లీ ఈ స్వైన్ ఫ్లూ తలక ఇన్ఫెక్షను మన ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కంటే చాలా సీరియస్. అంటే ఇది పేషెంట్కి ఇంక్యుబేషన్ పీరియడ్ మనం 7 డేస్ అంటాం. 7 డేస్ అంటే వాళ్ళకి వచ్చిన విదిన్ 7 డేస్ 2-3 డేస్కి సింప్టమ్స్ వస్తాయి. చాలా స్పీడ్గా ఆయనకి డ్యూటోరియేషన్ వస్తుంది. అంటే ఫస్ట్ ఫీవర్ రావడం, కోల్డ్ రావడం, 2-3 డేస్లో ఆయనకి ఊపిరి అందకపోవడం, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసేసరికి ఎక్స్రేలో లంగ్స్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయినట్టు కండిషన్ చూస్తాం. అప్పుడు యూజువలీ మనకి ఎక్కువగా స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు మనకి హార్ట్ లంగ్ సపోర్ట్ చేయవలసి ఉంటుంటుంది. అప్పుడు మనం సపోర్ట్ ఇస్తే ఒక 10-15 డేస్లో రికవర్ అవుతుంటారు. సో ఇది అలాగ ఆ టైంలో అది కూడా ఒక ఎపిడెమిక్ లాగా వచ్చింది 2009లో. ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు సీజనల్గా వస్తుంటుంది ఈ ఎప్పుడైతే రెయినీ సీజన్, రెయినీ సీజన్ హీట్ తక్కువగా ఉన్నప్పుడు ఈ వైరసెస్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంటాయి. అంటే అప్పుడు మెడిసిన్ ఉందా సార్? మరి ఇప్పుడు స్వైన్ ఫ్లూకి ఏంటంటే అప్పుడు వచ్చినప్పుడు ఉందా? అప్పుడు వచ్చినప్పుడు లేదు. సో తర్వాత దాని మీద మళ్ళీ రీసెర్చ్ చేసి దానికి వ్యాక్సినేషన్ తయారు చేసి వెంటనే ఏంటంటే ఒక టైమీ ఫ్లూ అనే ఒక మెడిసిన్ ఉంది, అది ఇస్తాము. తెలిసినట్టు డిటెక్ట్ అయ్యి పాజిటివ్ అని డిటెక్ట్ అయితే ఇప్పుడు మాకు కూడా పేషెంట్స్ వస్తుంటారు. ఇప్పుడు మేము బైపాస్ సర్జరీ చేసినప్పుడు మొన్న ఒక వారం రోజుల క్రితం పేషెంట్కి దగ్గు ఎందుకు ఉందని ఒకసారి మేము చెక్ చేస్తే ఆయనకి స్వైన్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది. సో ఆయన కంప్లీట్గా ఐసోలేట్ చేసి ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చి ఆఫ్టర్ 15 డేస్ ఆయనకి బైపాస్ సర్జరీ చేశాం. అలాగే ఇప్పుడు హెల్త్ వర్కర్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఎస్పెషల్లీ చైనాలో కూడా ఈ పర్సన్ ఇన్ఫెక్ట్ అయిపోతున్నారు. ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఒక 30-40 న్యూ హెల్త్ వర్కర్స్ ఆర్ గెటింగ్ కొత్తగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అందులో కొంతమందికి బికాస్ ఆఫ్ ప్రాపర్ రెస్ట్ లేకుండా వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోయి వాళ్ళకి సీరియస్ అయిపోతున్నారు. సో మేము ఈ H1N1 ఆర్ స్వైన్ ఫ్లూలోని అందరు హెల్త్ వర్కర్స్, ఇప్పుడు డాక్టర్స్, సిస్టర్స్ వర్క్ చేస్తున్న అసిస్టెంట్స్ అందరూ ఏంటంటే మేము వ్యాక్సినేషన్ తీసుకుంటాం. ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ తీసుకుంటాం. ఎందుకంటే మాకు ఎక్స్పోజర్ అయినా కూడా మా బాడీలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. సో ఆ యాంటీబాడీస్ని మన ఆ వైరస్తో ఫైట్ చేసి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తారు. రైట్ అండి, ఈ స్వైన్ ఫ్లూను ఎలా నివారించవచ్చు అంటారు మరి? ఇది కూడా సేమ్ అండి. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా మనకి సేమ్, మనకి పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ మనకి మనకి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ మనకి క్లీన్గా అన్నీ. అంటే సపోజ్ కొంతమంది మనకి స్నానాలు చేయకుండా సపోజ్ వర్క్ చేస్తున్నారు డ్యూ టు సమ్ ఇది. సో ఎవ్రీడే నీట్గా స్నానం చేసుకోవడం, కీపింగ్ ద అండ్ వేరింగ్ క్లీన్ క్లోత్స్. ఇప్పుడు సపోజ్ ఒకరోజు మనకి ఒక క్లోత్స్ ఏమైనా చెత్త అంటే ఇదైపోతే సాయిల్ అయిపోతే అవి మళ్ళీ వేసుకోకుండా హ్యాండ్స్ వాషింగ్ అండ్ ఆల్సో మనకి ఫేస్ దగ్గర నోజ్ ఐస్ మౌత్ టచ్ చేయకుండా మనం ఎంత మనం కేర్ఫుల్గా ఉండగలమో దీనివల్ల మనకి ప్రివెన్షనే దీనికి చాలా ఇంపార్టెంట్ మెజర్ అండి. రైట్ అండి, ఎవరిలో ఎక్కువగా ఉండొచ్చు అంటారు? అంటే ఎవరికి తొందరగా అటాక్ అవుతుందంటారు? స్వైన్ ఫ్లూ అన్నది ఇప్పుడు WHO కూడా మనకి దానికి చెప్పారు ఏంటంటే ఎక్కువగా రిస్క్ ఉన్న వాళ్ళు కూడా చిల్డ్రన్ లెస్ దాన్ 5 ఇయర్స్ అండ్ ఎస్పెషలీ 3 ఇయర్స్ అండ్ అడల్ట్స్ మోర్ దాన్ 65 ఇయర్స్. అండ్ ఎందుకంటే వీళ్ళు కొంచెం బాడీలో కొంచెం ఇమ్యూనిటీ అది తక్కువ ఉంటుంది. అండ్ అడల్ట్స్లో కూడా మళ్ళీ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ డయాబెటీస్, డయాబెటీస్లో అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళకి కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడం, కొంతమంది ఉన్నారు ఎవరైతే రీనల్ ఫెయిలియర్ పేషెంట్స్ అంటారు, కిడ్నీ ఫెయిలియర్ ఉన్న వాళ్ళు, డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు, వాళ్ళు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ప్రెగ్నెంట్ ఫీమేల్స్ వీళ్ళందరూ కూడా స్వైన్ ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళు కేర్ఫుల్గా మనం ఉండాలి. అంటే చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళు చికిత్సా విధానం అనేది ఒకేలా ఉంటుందంటారా? దీనికంతా కూడా మనకి సపోర్టివ్ ట్రీట్మెంట్ అనండి. మనకి ఇమీడియట్గా డిటెక్ట్ అయిన తర్వాత వాళ్ళని ఐసోలేషన్ చేస్తాం, కంటిన్యూస్గా అబ్జర్వేషన్లో ఉంటాం. వాళ్ళ సింప్టమ్స్ సపోజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి వెంటనే వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి సపోర్టివ్ ట్రీట్మెంట్, ఫ్రీక్వెంట్గా ఎక్స్రేస్ తీసి చూస్తాం. మెయిన్గా ఏంటంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది దీంట్లో. లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆయనకి సపోజ్ ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతుంది అనుకోండి, తగ్గిపోతుంటే అప్పుడు మనకి మా ఇంటెన్సివ్ కేర్ వాళ్ళు మనకి పిలుస్తారు, మా కార్డియోథొరాసిక్ సర్జన్ పిలిచి మనకి లైఫ్ సపోర్ట్ మీద పెట్టమంటాం. లైఫ్ సపోర్ట్ అంటే ఎక్మో మెషిన్ అనేది యూస్ చేస్తాం. ఆ టైంలో ఏంటంటే ఈ లంగ్స్ తలకు పని మెషిన్ చూసుకుంటుంది. సో లంగ్స్ విల్ బి కంప్లీట్లీ అండర్ రెస్ట్ అండ్ ఏవైనా సెకండరీ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి మనకి వచ్చిన కల్చర్స్ ప్రకారంగా దానికి మనం యాంటీబయాటిక్స్ యాడ్ చేస్తాం. ఆల్మోస్ట్ ఇలాగా ఒక 7-8 డేస్ మనకి సపోర్టివ్ ట్రీట్మెంట్ చేసుకున్నాక నెమ్మదిగా లంగ్స్ ఇంప్రూవ్ అయ్యాక మనం ఎక్మో మెషిన్ అన్నది డిస్కనెక్ట్ చేయొచ్చు. డిస్కనెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆయన స్లోగా రికవర్ అవుతారు. ఓకే,
ఎందుకు వస్తుందంటారు, అంటే మెయిన్ రీజన్ ఏంటంటారు అసలు ఈ స్వైన్ ఫ్లూ? స్వైన్ ఫ్లూ అంటే ఇప్పుడు ఇది అనే వేరే వైరస్. ఇప్పుడు చూడండి ఏమంటే ఇది ఎవరిది, ఈ వైరస్ అనేది ఆల్రెడీ కమ్యూనిటీలో ఉంది. ఒకసారి అది వచ్చిన తర్వాత అంటే ఇది సర్కు ఇది ఎక్కువగా యానిమల్స్లో సర్క్యులేట్ అయ్యేది, అండ్ ఇప్పుడు హ్యూమన్ దీనికి ట్రాన్స్మిషన్ అయిపోయింది. సో ఇది సీజనల్గా వస్తూ ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఎక్కడ మళ్ళీ. ప్లస్ దీనికి ఎందుకంటే మనం ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్నది నెక్స్ట్ ఇయర్ పనిచేయకపోవచ్చు, అప్పుడు దాని తలక స్ట్రెయిన్ మారుతుంది, అందుకే దానికి మళ్ళీ కొత్త వ్యాక్సినేషన్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ రీసెర్చ్, అండ్ ఈ స్ట్రెయిన్ మారిన దాన్ని మళ్ళీ దాని ప్రకారంగా కొత్త వ్యాక్సినేషన్ తీసుకుని ఇప్పుడు మేము హెల్త్ వర్కర్స్ ఎస్పెషల్లీ డాక్టర్స్ అందరూ కూడా కొత్త వ్యాక్సినేషన్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇయర్ కల్లా. అంటే వన్స్ వచ్చిందంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అయితే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, రైట్. అంటే ఫుడ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫుడ్ ఎలాంటిది అయితే ఫుడ్ అనేది హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి ఏంటంటే మనం చెప్పేది ఎక్కువగా బయట ఫుడ్, అంటే బయట ఫుడ్ విచ్ వీ డోంట్ నో. సపోజ్ కొన్ని మంచి హోటల్స్ ఉన్నాయనుకోండి బాగా కుక్ చేస్తారు, కొంతమంది మనం చెప్పలేం. అంటే సపోజ్ ఓల్డ్ ఫుడ్ ఉంటుంది, అది మనకి వేడి చేసి ఇచ్చేయచ్చు, అది కూడా ఇన్ఫెక్ట్ అయ్యవచ్చు. దానివల్ల స్వైన్ ఫ్లూ అన్నది కాకపోయినా మనకి వేరే ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అండ్ సపోజ్ మనకి బయట ఫుడ్లో మనకి హ్యాండ్లింగ్ ఎలాగుందో తెలియదు, అంటే సపోజ్ ఫుడ్ కుక్ అయిపోయింది కానీ తర్వాత సపోజ్ వాడి చేతిలో ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, వాడు అది దానివల్ల కూడా మనకి ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం బయట ఫుడ్ అవాయిడ్ చేసుకొని ఇంట్లో మనం కుక్ చేసుకున్న ఫుడ్ మనం తీసుకుంటే, హెల్దీ ఫుడ్ తీసుకుంటే జనరలీ ప్రాబ్లమే ఉండదు. ఈ చికిత్స దీనికి ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అంటారు అసలు? దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఎలాగ తెలుస్తుంది అంటే ఫస్ట్ కోల్డ్ తలక సింప్టమ్స్ వస్తాయండి, లైక్ కోల్డ్ ఫీవర్, కొంచెం దగ్గు లాగా రావడం. సపోజ్ 2-3 డేస్ ఆర్ 4-5 డేస్లో తగ్గలేదు, సీరియస్ ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటే అప్పుడు యూజువలీ డాక్టర్ దగ్గరికి మనకి సెకండ్ డే 3rd డే కల్లా వెళ్తాం. వెళ్తే డాక్టర్ అప్పుడు దాని తలక స్వాబ్స్ తీసి, మనకి త్రోట్ నుంచి స్వాబ్ అంటారు, స్వాబ్స్ తీసి పంపిస్తారు. సో దీనికి మనకి H1N1 అనేది వాళ్ళు ఒక పర్టికులర్ టెక్నాలజీ బట్టి దాన్ని డిటెక్ట్ చేస్తారు. డిటెక్ట్ చేస్తే H1N1 పాజిటివ్ వస్తే అప్పుడు వాడిని కంటిన్యూస్ క్లోజ్ అబ్జర్వేషన్లో ఉంటారు. సీరియస్ అవుతుంటే అప్పుడు ఐసీయూలో అడ్మిట్ చేసుకొని లేకపోతే ఐసోలేషన్లో పెట్టి ఇప్పుడు ఆయనకి కూడా మాస్క్స్ పెట్టి సో దట్ హీ ఆయన కూడా వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేయకుండా మనం ట్రీట్మెంట్ చేసుకొని మెడిసిన్స్ అవి స్టార్ట్ చేస్తాం. యూజువలీ లేట్ స్టేజ్లో మనకి ఇచ్చిన యాంటీవైరల్ మెడిసిన్స్ అన్నావు టామిఫ్లూ, అది ఎక్కువగా పనిచేయదు. సో సపోర్టివ్ మెడిసినే పెట్టుకోవాలి. ముందుగా డిటెక్ట్ చేయగలిగితే మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తే యూజువలీ వాళ్ళ కాంప్లికేషన్స్కి వెళ్ళరు అన్నమాట. రైట్ అండి, కరోనా స్వైన్ ఫ్లూ గురించి చాలా విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.